జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మదనపల్లె పురజనులకు అత్యద్భుతమైన రోజు అని చెప్పవచ్చు. దశాబ్దాల ఆకాంక్ష ఈరోజు మదనపల్లెలో నెరవేరింది. స్వామి వివేకానంద విగ్రహాన్ని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మదనపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి వివేకానంద అంటేనే ప్రపంచానికి ఒక ధీశాలి, ప్రత్యేకంగా యువతకు ఆయన ఐకాన్. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు. ఎవరికైతే యువతలో ఆలోచన ఇనుపు నరాలలాగా ఉండాలి, ఆదర్శం ఉక్కు కండరాలలాగా ఉంటే ఆ దేశం యువత బాగుంటుంది అని చెప్పేసి నేను స్వామి వివేకానంద ముఖ్యంగా యువకుల గురించి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు ఇచ్చారు. అదేవిధంగా కాషాయంబరదారి స్వామి వివేకానందుడి కళ్ళల్లోకి చూస్తేనే 100 వోల్టుల శక్తి, 200 సింహాల గర్జన ఏ విధంగా ఉంటుందో, ఆయన గొంతుక గర్జన ఆ విధంగా ఉంటుంది. ఆయన కళ్ళల్లో చూస్తే ఆ శాంతమూర్తి కళ్ళల్లోకి చూసిన తర్వాత మనలో కూడా ఒక రకమైనటువంటి మెస్పరిజం వస్తుంది. చిన్న ఉదాహరణ ఏదైతే మనం చెప్పాలి, చికాగో సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక అమెరికన్ మహిళ స్వామీజీ దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఒక కోరిక నాలో ఉందండి, మిమ్మల్ని అడగవచ్చా అని అంటుంది. ఏమేంటే, మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీలాంటి మగబిడ్డను నేను పొందాలా అని చెప్పేసిందను ఆమె స్వామి వివేకానందతో అంటుంది. అందుకు స్వామి వివేకానంద చిరునవ్వు నవ్వి, అట్లాగేనమ్మా నీ కోరికను తీరుస్తా, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత గర్భం ఖచ్చితంగా దాల్చాలి, దాల్చిన తర్వాత ఖచ్చితంగా మగబిడ్డే పుడితే నాలాంటి శోభతో పుడతారనే నమ్మకం ఉంటుందో లేదో, కాబట్టి అంత కాలయాపన లేకుండా నువ్వు అడిగిన కోరికను తక్షణం వచ్చేసి తీరుస్తాను. నా భారతీయ సిద్ధాంతం ప్రకారం ఆజన్మ బ్రహ్మచారినైన నేను ఈ సమాజాన్ని మొత్తాన్ని కూడా దత్తత తీసుకున్నాను, అట్లా నన్ను నువ్వు దత్తత తీసుకో, ఒక పుత్రునిగా నన్ను ఇప్పుడు స్వీకరించు, నేను నీ కుమారుణ్ణి అవుతాను, వెంటనే నువ్వు కోరిన కోరిక వచ్చేస్తున్నాను సఫలమవుతుంది అని చెప్పేసి నేను ప్రపంచానికి సంకేతం ఇచ్చినారు స్వామి వివేకానంద. కాబట్టి ప్రపంచంలో ఎవరినైనా కూడా వచ్చేస్తున్నాను స్త్రీని చూస్తానంటే మాతృమూర్తి అమ్మ అనేటువంటి భావం తత్వం స్వామి వివేకానంద యువతకి ఇచ్చింది. అటువంటి ఆదర్శాన్ని యువత కనుక తీసుకుంటే ఈరోజు జరిగేటటువంటి యువతుల మీద ఏదైతే దారుణాలు అకృత్యాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఆగుతాయి అని చెప్పేసి నేను ప్రపంచానికి మనం తెలుసుకోవచ్చు. జై వివేకానంద. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి పురస్కరించుకొని మదనపల్లి పట్టణంలో సొసైటీ కాలనీ నందు స్వామివారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దశాబ్దాల కళ ఈనాటికి మదనపల్లె వాసులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వివేకానంద గారి ఆచరణలో వెళ్లేటువంటి యువత ఆధ్వర్యంలో ఈ విగ్రహాష్కరణ జరగడం చాలా సంతోషదాయకం. ఈనాటి యువత ఇంటర్నెట్ యుగంలో ఉన్నారు. ఎంతసేపు ఇంటర్నెట్ యుగంలో సినిమాలు, రకరకాల గేమ్లు ఇవి ఆడుకుంటా చాటింగ్లు చేసుకుంటా ఉన్నారు. కానీ స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి అడుగుజాడల్లో అతి కొద్ది మందిని మాత్రమే నడుస్తున్నారు. వారు చెప్పినటువంటి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత ఎవరైతే నా వెంట వస్తే ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను అని ఆ విధంగా చెప్పినటువంటి వివేకానంద గారి అడుగుజాడల్లో అందరూ నడవాలని, వారి ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసిందే ఈరోజు తెలియజేసుకుంటున్నారు. జై వివేకానంద. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం. ఈ యొక్క యువజన దినోత్సవానికి ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ప్రేరణాదాయకమైనటువంటి ఉత్సాహము కలిగిందంటే దానికి ఈరోజు పుట్టినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి. స్వామి వివేకానంద అనేక సందర్భాల్లో చెప్పారు, ఏ దేశ యువత అయితే ఈ దేశం నాది, ఈ దేశ సంస్కృతి నాది, ఈ ధర్మం నాది అనుకుంటాడు ఆ దేశం ప్రగతి పథంలో నడుస్తుందని. కాబట్టి స్వామి వివేకానంద కలలుగన్నటువంటి దేశం కోసం ప్రపంచ దేశాల్లో మన యొక్క ఋషిమునులు భరతమాతను జగద్గురు స్థానంలో నిలపడం కోసం ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేశారో అటువంటి మహనీయుల యొక్క కలలను నెరవేర్చడం కోసం ఈరోజు యువత ముందుకు నడవాలని, ఈరోజు భారతదేశం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి యువత వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాలు ఒకవైపు నిలిస్తే సగం భారతదేశంలో ఉండేటువంటి యువత ఈరోజు కష్టపడే తత్వం కావచ్చు, తల్లిదండ్రిని యొక్క కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోవాలని చూసిన ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో మరింత స్వామి వివేకానందుడు చెప్పినటువంటి ఆశయాలను దేశం పట్ల అదేవిధంగా పర్యావరణం పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మహిళల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలని స్వామి వివేకానందుడు చెప్పిన విధంగా మనందరూ కూడా నడుచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.